ప్రతి ఒక్కరూ కూడా భారతదేశంలో వడపోసి కాచి చల్లార్చిన గోరువెచ్చని నీళ్లు తాగటం మంచిది. గోరువెచ్చని నీళ్లు వేసవి కాలంలో 3 నుంచి 5 లీటర్ల నీళ్లు, వర్షాకాలంలో శీతాకాలంలో కూడా కనీసం 3 లీటర్ల గోరువెచ్చని నీళ్లు తాగాలి. దాహమైనప్పుడు దప్పికైనప్పుడు నీళ్లు తాగటం కాదు, గంటకు ఒకసారి ఒక గ్లాసుడు గోరువెచ్చని నీళ్లు తాగాలి. ఉదయానే ఎక్కువగా గోరువెచ్చని నీళ్లు తాగటం మంచిది. నిద్ర లేవగానే ఒక లీటరు గోరువెచ్చని నీళ్లు తాగాలి. తదుపరి యోగా ప్రాణాయామము ధ్యానము చేసిన తర్వాత మరొక లీటరు గోరువెచ్చని నీళ్లు తాగాలి. అంటే ఉదయానే 2 లీటర్ల గోరువెచ్చని నీళ్లు పూర్తి చేయాలి. రాత్రి 7 గంటల తర్వాత అధికంగా నీళ్లు తాగటం మంచిది కాదు. ఎందుచేతనంటే 7 తర్వాత రాత్రి తాగితే మధ్యరాత్రిలో నిద్ర భంగము కలిగి మూత్ర విసర్జనకి లేవవలసిన అవసరం ఉంటుంది. ఈ గోరువెచ్చటి నీళ్లు తాగటం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 1, ఈ నీళ్లను వడపోసి కాచి చల్లార్చటం వల్ల దాంట్లో ఉండే క్రిములు, సూక్ష్మజీవులు, వైరస్లన్నీ కూడా నశించిపోతాయి. దాంతోపాటు ఈ గోరువెచ్చని నీళ్ళ వల్ల రక్తంలో ఉండే విష పదార్థాలు, మలినాలు ఇవన్నీ కూడా చెమట ద్వారా, మూత్రపిండాల ద్వారా బయటకు విసర్జించబడతాయి. రోగ నిరోధక శక్తిని పెంచి బ్యాక్టీరియా, వైరస్సు, ఫంగస్ శరీరంలో ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులు ప్రబలకుండా నిరోధిస్తుంది. అంటే ఒక విధంగా గోరువెచ్చని నీళ్ళు ఇమ్యూనిటీ బూస్టర్లా కూడా పనిచేస్తుంది. 2, మలబద్ధకం ఉన్నవారికి గోరువెచ్చని నీళ్లు తాగితే ఆటోమేటిక్గా ఏ రకమైన మందులు వాడకుండా, అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేద, యునాని, సిద్ధ, న్యాచురోపతి ఏది అవసరం లేకుండా ఈ గోరువెచ్చని నీళ్ళే మీ మలబద్ధకానికి పరిష్కారం. మలబద్ధకం వల్లనే మొలలు, అరిసె మొలలు, మూలశంక, పైల్స్ వస్తాయి. మల విసర్జన సమయములో చుక్కలు చుక్కలుగా రక్తం పడుతూ ఉంటుంది, నొప్పి ఉండదు. మలబద్ధకం వల్ల మల ద్వారము, ఆసన ద్వారము దగ్గర చర్మము నిలువుగా చీలటం వల్ల తీవ్రమైన నొప్పి మల విసర్జన సమయంలో కలుగుతుంది. దాన్ని వైద్య పరిభాషలో ఫిషర్ అంటారు. నొప్పి లేకుండా రక్తం పడితే అది పైల్సు. నొప్పితో తీవ్రమైన నొప్పి మల విసర్జన సమయంలోనే కాకుండా మల విసర్జన పూర్తయిన 4 నుంచి 6 గంటల వరకు తీవ్రమైన నొప్పితో ఉండేదాన్ని ఫిషర్ అంటారు. మలంపై కేవలం రక్తపు జీర మాత్రమే ఉంటుంది. అటువంటి మలద్వార సమస్యలను పరిష్కరిస్తుంది ఈ గోరువెచ్చటి నీరు. 3, జీర్ణ ప్రక్రియని ప్రేరేపించి జీర్ణరసాలైన జఠర రసము, క్లోమరసము, పైత్యరసము ఉత్పత్తి పెరిగి జీర్ణ ప్రక్రియ క్రమబద్ధీకరించబడుతుంది. 4, స్థూలకాయము భారీకాయము ఉన్నవారు గోరువెచ్చటి నీళ్లు సేవించటము ద్వారా క్రమేణా బరువుని కోల్పోతారు. అయితే స్థూలకాయమున్న ప్రతి ఒక్కరూ కూడా మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారం ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకోవటానికి రక్తములో T3, T4, TSH అనే పరీక్ష చేయించండి. T3, T4 తగ్గినా, TSH పెరిగినా మీ థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయటం లేదు. దానికి థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడటం ద్వారా స్థూలకాయము నియంత్రణలోకి వస్తుంది. ఇక 5, కొంతమందికి తరచూ తలనొప్పి, పార్శ్వ నొప్పి, చిరాకు, కోపతాపాలు వస్తుంటాయి. అటువంటి వారు గోరువెచ్చటి నీళ్లు సేవించడం ద్వారా తలనొప్పి, పార్శ్వ నొప్పి లాంటివి దూరమవుతాయి. ఇక 6, దంత సమస్యలు, పుచ్చుపళ్ళు, పిప్పిపళ్ళు, పళ్ళ నొప్పి, చిగుళ్ళ నుంచి రక్తము కారటము, నోటి దుర్వాసన లాంటి సమస్యలు గోరువెచ్చని నీళ్లు తాగేవారికి ఉండవు. 7, ఈ గోరువెచ్చని నీళ్ల ప్రభావం వల్ల చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. ముఖం కళకళగా ఉంటుంది, చర్మము సౌందర్యంగా
కాంతివంతంగా మెరిసిపోతూ అందంగా ఉంటుంది. చర్మంపై మచ్చలు రావు, ముఖంపై మొటిమలు రావు. చర్మంపై పొక్కులు, చెగ్గడ్డలు, గుల్లలు, గజ్జి, తామరం రాకుండా నివారిస్తుంది. ఇక 8, ఆకలి లేదు ఆకలి లేదనే వారికి గోరువెచ్చని నీళ్లు తాగటం వల్ల ఆకలి బాగా పెరుగుతుంది. ఈ నీళ్లు తాగిన తర్వాత సుఖ విరోచనం, మల విసర్జన బాగా జరగటం వల్ల కూడా ఆకలి బాగా పెరిగి ఆకలితో పాటు జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది. ఇక 9, కేశ సౌందర్యాన్ని కూడా కాపాడుతుంది. వెంట్రుకలు రాలుతున్నవారు, చుండ్రున్నవారు దీనివల్ల వెంట్రుకలు రాలటం ఆగిపోతాయి. బట్టతల రాకుండా నివారిస్తుంది. వెంట్రుకలు నల్లగా ఒత్తుగా మహిళల్లో అయితే పొడుగ్గా ఉంటాయి. ఆ విధంగా కేశ సౌందర్యాన్ని కాపాడుతుంది. 10, మూత్రపిండములో రాళ్ళు ఎక్కువగా వేసవి కాలంలో బయటపడుతుంటాయి. ఎందుచేతనంటే వేసవి కాలంలో చర్మము ద్వారా, చెమట ద్వారా నీరు అధికంగా బయటికి పోవటం వల్ల మూత్రపిండములో రాళ్ళు మనం ఎక్కువగా వేసవి కాలంలో గమనిస్తుంటాం. వేసవి కాలంలో ఎవరికి కడుపు నొప్పి వచ్చినా వెన్నుపూస పక్కన వెనుక భాగాన నొప్పి వచ్చినా అది కిడ్నీ మూత్రపిండంలో రాయని భావించి అల్ట్రాసౌండ్ స్కానింగ్ పొట్టకి చేయించుకోవటం ద్వారా మూత్రపిండంలో రాళ్లను నిర్ధారణ చేయొచ్చు. మూత్రపిండంలో రాళ్ళు ఏర్పడకుండా గోరువెచ్చటి నీళ్లు నివారిస్తాయి. ఇప్పటికే 1 సెంటీమీటర్ కంటే తక్కువ సైజు ఉన్న మూత్రపిండంలో రాళ్ళు ఉంటే అవి దానంతటికదే కరిగిపోవటానికి గోరువెచ్చటి నీళ్లు దోహదపడతాయి. కనుక ప్రతి ఒక్కరూ, పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులు అందరూ కూడా గోరువెచ్చ నీళ్లు తాగటం ద్వారా 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. గర్భవతులకు మలబద్ధకం ఉండి తాత్కాలికంగా గర్భము దాల్చిన తరువాత మొలలు వచ్చే అవకాశం ఉంది. ఆ మొలలకంటూ ప్రత్యేక చికిత్స, ఆపరేషన్ ఏం అవసరం లేదు. గోరువెచ్చని నీళ్లు తాగటం ద్వారా, మలబద్ధకం నివారించడం ద్వారా కాన్పోగానే మొలలు అదృశ్యమవుతాయి. అలాగే వృద్ధులు కూడా ఎక్కువసేపు వాళ్ళు మంచం మీద పడుకుని ఉండటం వల్ల పెద్ద పేగుల యొక్క కదలికలు తగ్గుముఖం పట్టడం వల్ల మలబద్ధకం ఉంటుంది. గోరువెచ్చటి నీళ్లు వృద్ధులలో పెద్ద పేగుల యొక్క కదలికను పెంచుతాయి. షుగరు వ్యాధి 5 నుంచి 10 సంవత్సరాల కంటే అధికంగా ఉన్నవారికి పెద్ద పేగు కదలికలు కూడా బలహీనపడి మలబద్ధకం వస్తుంది. అటువంటి షుగరు వ్యాధిగ్రస్తులకు ఎవరికైతే మలబద్ధకం ఉందో గోరువెచ్చని నీళ్లు తాగటము ద్వారా సుఖ విరోచనాన్ని మనము పొందవచ్చు. కనుక గోరువెచ్చటి నీళ్లు ఖర్చు లేనిది, 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నది. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ గోరువెచ్చని నీళ్లు తాగండి, ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపండి.